ఈ నెల ఇరవై ఐదు నుంచి దేశీయ విమానాలను ప్రారంభించబోతున్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఆరోగ్య సేతు యాప్ లో రిజిస్ట్రేషన్ అయి ఉంటేనే జర్నీకి అనుమతిస్తామని తెలిపింది అయితే పద్నాలుగేళ్ల లోపు చిన్నారులకు మాత్రం ఆరోగ్య సేతు యాప్ నుంచి మినహాయింపు ఇచ్చింది విమానంలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా సీటింగ్ ఉంటుందన్న ఏఐఏ ఖాళీగా ఉన్న సీట్లను ఉపయోగించుకోవద్దని సూచించింది థర్మల్ స్క్రీనింగ్ అయ్యాకే ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ కావాలని సూచించింది ప్రయాణికుల లగేజీని కూడా శానిటైజ్ చేస్తామని తెలిపింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణికుల సొంత వాహనాలు పర్మిషన్ ఇచ్చిన క్యాబ్లకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని ప్రకటించింది ప్రయాణ సమయానికి రెండు గంటల ముందే ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు రావాలని సూచించింది ఈ నెల ఇరవై ఐదు నుంచి దేశీయ విమానాలను ప్రారంభించబోతున్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఆరోగ్య సేతు యాప్ లో రిజిస్టర్ అయి ఉంటేనే జర్నీకి అనుమతి ఇస్తామని తెలిపింది అయితే పద్నాలుగేళ్లలోపు చిన్నారులకు మాత్రం ఆరోగ్య సేతు యాప్ నుంచి మినహాయింపు ఇచ్చింది విమానంలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా సీటింగ్ ఉంటుందన్న ఏఐఏ ఖాళీగా ఉన్న సీట్లను ఉపయోగించుకోవద్దని సూచించింది థర్మల్ స్క్రీనింగ్ అయ్యాకే ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ కావాలని సూచించింది ప్రయాణికుల లగేజీని కూడా శానిటైజ్ చేస్తామని తెలిపింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణికుల సొంత వాహనాలు పర్మిషన్ ఇచ్చిన క్యాబ్లకు మాత్రమే లోపలికే అనుమతి ఉంటుందని ప్రకటించింది ప్రయాణ సమయానికి రెండు గంటల ముందే ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు రావాలని సూచించింది భరత్ భరత్ తెలుసుకుందాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ఏంటి మే మే ఇరవై ఐదో తేదీ నుంచి విమాన ప్రయాణాలు డొమెస్టిక్ ఫ్లైట్స్ స్టార్ట్ కాబోతున్నాయి నిన్నే ఏవియేషన్ మినిస్టర్ దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు పూర్తి వివరాలతో అయితే ఇంతకంటే ముందే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే దీని ఆధారంలోనే ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అంటే మనదంటే హైదరాబాద్ కానీ లేకపోతే ఢిల్లీ ముంబై ఇటువంటి వాటివి ప్రైవేటు ఆపరేటర్స్కి ఇచ్చారు జిఎంఆర్ లాంటివి జీవీకే లాంటివి బట్ చాలా ఎయిర్పోర్ట్ దేశంలో ఉన్న ఎయిర్పోర్టుల్లో మెజార్టీ ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నాయి సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొద్దిసేపటి క్రితం గైడ్లైన్స్ జారీ చేసింది ఫస్ట్ గైడ్ లైన్ ప్రతి ఒక్కళ్ళు కూడా విమానంలో ప్రయాణించాలనుకుంటున్న వాళ్ళు ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్సెప్ట్ ఫోర్టీన్ ఇయర్స్ కంటే ఉంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎందుకంటే జనరల్గా ఫోర్టీన్ ఇయర్స్ కంటే చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకు అకంపెనీగా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆరోగ్య సేతు యాప్లో గ్రీన్ అంటే గ్రీన్ సిగ్నల్ ఉంటేనే ముందుగా మనని ఎయిర్పోర్ట్ లోపల సిఏఎస్ఎఫ్ సెక్యూరిటీ అనుమతిస్తారు సో ఫస్ట్ స్టెప్ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఎయిర్పోర్ట్ లోపలికి పర్సనల్ వెహికల్స్ అంటే మన వ్యక్తిగత వే వాహనాలు కానీ లేకపోతే సెలెక్ట్ చేసిన క్యాబ్స్ను మాత్రమే అనుమతిస్తారు అంటే సెలెక్ట్ చేసిన టూర్ ఆపరేటర్స్ను క్యాబ్స్ను మాత్రమే అనుమతిస్తారు ఎందుకంటే ఒకళ్ళు ఎక్కిన క్యాబ్లో బహుశా కోవిడ్ పేషెంట్ ఎక్కాడు అనుకోండి దానిలో దిగిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కితే కనుక వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ చేసిన క్యాబ్స్ను మాత్రమే అనుమతిస్తారు ఒకళ్ళు ఎక్కిన తర్వాత వెంటనే ఆ క్యాబ్ ఎయిర్పోర్ట్లో ఉన్న క్యాబ్ వెంటనే దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేయాల్సి ఉంటుంది పూర్తిగా సోడియం హైపోక్లోరైట్ కానీ ఇంకో ద్రావణంతో దాన్ని ఆ కార్ను కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటి చెప్పారు ట్రాలీస్ను డిస్కరేజ్ చేస్తామన్నారు మనకు తెలుసు మనకు ఎయిర్పోర్ట్లో ట్రాలీ బ్యాగులతో మనం వెళ్తాం అయితే అత్యవసరమైన ప్రయాణికులకు తప్ప అంటే ఎవరైతే మోయలేని వాళ్ళు ఉంటే తప్ప ట్రాలీస్ని నార్మల్గా వాడకానికి అనుమతించమని కూడా స్పష్టం చేసింది చా సాధ్యమంత తక్కువ లగేజ్తో రావాలి లేకపోతే ఎవరి లగేజ్ వాళ్ళు చేతితో పట్టుకొని వెళ్ళాలి తప్ప ట్రాలీస్ వాడితే కనుక ఎందుకంటే ఒకళ్ళు వాడిన ట్రాలీస్ కనుక మనం చేత్తో కనుక ట్రచ్ చేస్తే దాని ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాలీస్ని మ్యాక్సిమం డిస్కరేజ్ చేస్తామని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది సో లిమిటెడ్ లగేజ్ లేకపోతే ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకెళ్లే విధంగా బ్యాగ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ కౌంటర్స్ వీలైనన్ని ఎక్కువ కౌంటర్స్ ఏర్పాటు చేయమని కూడా ఎయిర్లైన్స్ను స్పష్టం చేసింది ఆ ఎయిర్పోర్ట్ లోపల ప్రమిషెస్ మనం బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు కానీ అంతకుముందు కానీ ఫిజికల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ పాటించాలి అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా అందుకు సిద్ధంగా ఉంటారు ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ గ్లౌస్ గ్లౌస్ కూడా ధరించాలి ఓన్లీ మాస్కే కాదు చేతులకి గ్లౌస్ కూడా ప్రయాణికుడు కంపల్సరీగా ధరించాలి వీళ్ళతో పాటు స్టాఫ్ కూడా స్టాఫ్ కూడా ఖచ్చితంగా గ్లౌస్ ధరించాలి అవసరం ఉన్న చోట స్టాఫ్ పీపీఈ కిట్లు కూడా కొద్దిమంది ధరించాల్సి ఉంటుంది ఇక ఎయిర్పోర్ట్ లోపల రెస్టారెంట్స్ ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి ఇక్కడ కూడా టేక్అవేస్కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఎయిర్పోర్ట్స్ లోపల ఉన్న వాటిలో వాళ్ళు ఫుడ్ తీసుకెళ్ళి తినొచ్చు అక్కడే ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించమని స్పష్టం చేసింది ఇక ఎయిర్పోర్ట్ లోపల న్యూస్ పేపర్స్ మ్యాగ్జైన్స్ కూడా సప్లై చేయరట న్యూస్ పేపర్ మ్యాగ్జైన్స్ ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ పెట్టొద్దు అని చెప్పి ఆ స్టాల్స్ వాళ్ళని కూడా స్పష్టం చేశారు దీంతోపాటు ఫ్లైట్ ఎక్కిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ దానికి ముందు లోపలికి వెళ్లే ముందే ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందే థర్మల్ స్క్రీనింగ్ జోన్ ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా థర్మల్ స్క్రీనింగ్ జోన్ అక్కడ ఇప్పుడైతే మనకు ఫేస్ మీద పెట్టి చేస్తున్నారు అట్లా కాకుండా థర్మల్ స్క్రీనింగ్ జోన్కి వెళ్తే కంపల్సరీగా టెంపరేచర్ చెక్ చేస్తారు ఎవరికైనా ఫీవర్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఫ్లైట్ ఎక్కడానికి అనుమతించరు సో ఇట్లా చాలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో చాలా విషయాలను కూడా మెన్షన్ చేశారు వీటన్నిటినీ కూడా ప్రయాణికులు విధిగా ఫాలో కావాల్సి ఉంటుంది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ ఒక దూరం గుమి కూడకుండా ఉండాల్సి ఉంటుంది అయితే చాలామంది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు నార్మల్గా ఫ్లైట్స్లో ఇటు మూడు సీట్లు అటు మూడు సీట్లు ఉంటాయి ఆరు సీట్లు ఉంటాయి అయితే ఈ మధ్య సీటు ఖాళీగా ఉంచుతారు అని వార్తలు వచ్చాయి అయితే దాన్ని పౌర శాఖ ఖండించింది మొత్తం ఫుల్ సీట్స్ ఆక్యుపై ఉంటాయి మధ్య సీటు కనుక ఖాళీ పెడితే కనుక ఎయిర్లైన్స్ నష్టపోతాయి అసలే నష్టాల్లో ఉన్నాయి అల్టిమేట్గా వాళ్ళు ఫేర్ ఛార్జెస్ను పెంచాల్సి వస్తుంది కాబట్టి మధ్య సీట్ను ఖాళీగా ఉంచం బట్ అందరూ కూడా మాస్కులు గ్లౌస్ పెట్టుకుంటారు కాబట్టి ఒకరికొకరు టచ్ అయినా ఇబ్బంది ఉండదు తర్వాత చాలామంది కూడా ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి ట్రావెల్ చేస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు ఒకళ్ళే ఒకటే దగ్గర కూర్చుంటారు కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంట్లో కూడా కలిసి ఉంటారు కాబట్టి ఆ ఇబ్బంది ఉండదని పౌర విమానయాన శాఖ చెప్తుంది కానీ ట్రైన్ కంటే కూడా తక్కువగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాల్సి వస్తుంది ఫ్లైట్స్లో ట్రైన్లో ఎవరు వాళ్ళకు ఉంటుంది కానీ ఫ్లైట్స్లో పక్కపక్కకి కూర్చోవాల్సి వస్తుంది సో మాక్సిమం ఎంత వీలైతే అంత ప్రికాషన్స్ తీసుకోండి అని పౌర విమానయాన శాఖ చెప్తుంది ఇవాళ మూడు గంటలకు మధ్యాహ్నం ఏవియేషన్ మినిస్టర్ మనీని వివరాలు చెప్తారు మొదలే అన్ని ఫ్లైట్స్ స్టార్ట్ కావు ఇప్పుడు కేవలం కొన్ని విమానాల్ని మాత్రమే ప్రారంభిస్తున్నారు బహుశా థర్టీ త్రీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ ఫ్లైట్స్ని స్టార్ట్ చేస్తున్నారు అయితే ఒక వార్త వినిపిస్తుంది తమిళనాడు మేము చెన్నైకి ఫ్లైట్స్ అలో చేయమని అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి దీన్ని మరి అది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ట్రైన్స్ అయితే అలో చేస్తున్నారు వాళ్ళు బట్ ఫ్లైట్స్ అలో చేయమని అంటున్నట్టున్నారు బట్ కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి దా ఎందుకంటే ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం అలో చేయనంటే దానికి అర్థం కూడా ఉండదు సో కేంద్ర ప్రభుత్వం అయితే నిన్న నిబంధనలు కూడా సడలించింది కేంద్ర హోంశాఖ ఈ విషయంలో ఫ్లైట్స్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ని అలో చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే బహుశా ఇంకొక నెల రోజుల వరకు బహుశా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ ఈ నిర్ణయం ఒకటి చిక్కుకుపైన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపయోగపడుతుంది ఇటు ఎయిర్లైన్స్ కూడా ఉపయోగపడుతుంది ఎయిర్లైన్స్ అన్నది చాలా పెద్ద ఇండస్ట్రీ విమానయాన సంస్థలు ఉన్నాయి తర్వాత ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ ఉన్నారు దీని మీద కూడా లక్షలాది మంది డిపెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళందరి ఉద్యోగాలు కూడా థ్రెట్లో ఉన్నాయి అంతకుముందే థ్రెట్లో ఉన్నాయి చాలా విమానయాన సంస్థలు మూసుకు మూసుకుపోయాయి మనకు తెలుసు కింగ్ ఫిషర్ నుంచి మొదలు పెడితే అంతకుముందు డెక్కెన్ ఎయిర్వేస్ కింగ్ ఫిషర్ తర్వాత జెట్ ఎయిర్వేస్ స్పైస్ జెట్ కూడా క్రైసిస్లో ఉండింది చాలా విమానయాన సంస్థలు మన దగ్గర ఎయిర్ కోస్టా ట్రూ జెట్ ఇటువంటి అన్నీ కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరూ తెలుసు కాబట్టి ఈ విషయంలో తక్షణమే మరింత మంది ఉద్యోగాలు కోల్పోకుండా ఉండేందుకు ప్లస్ ప్ర చీ ప్రయాణికులకు కూడా కన్విన్స్ ఎక్కువ గంటలు జర్నీ చేయకుండా వితిన్ టూ త్రీ అవర్స్లోనే వాళ్ళ గమ్యస్థానాలు చేరుకునేందుకు చెప్పారు ఫ్లైట్ టైం కంటే టూ అవర్స్ బిఫోరే ఎయిర్పోర్ట్కు చేరుకోవాలని కూడా స్పష్టం చేసింది ఫోర్ అవర్స్ బిఫోర్ మాత్రమే అలో చేస్తారు నాలుగైదు గంటల ముందు వచ్చి ఎయిర్పోర్ట్లో కూర్చుంటామంటే కూడా అలో చేయరు ఫోర్ అవర్స్ బిఫోర్ ఎంట్రీ అలో చేస్తారు ప్రయాణానికి ముందు టూ అవర్స్ బిఫోర్ ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కు రావాల్సి ఉంటుంది ఇవి నిబంధనలు మరిన్ని డీటెయిల్స్ కూడా మధ్యాహ్నం మూడు గంటలకు స్వయంగా మినిస్టరే ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడిస్తారు ఓకే సోమార్